Yeah.
నా దర్దర్ వండో యభ్యం నా సంపన్న వాగే యభ్యం నా సిరికలాది గట్టే యభ్యం నా సిన్ని మెడరమే యభ్యం నా అవసరాలు గట్టే యభ్యం నా హాది మెడరమే యభ్యం నా అక్కసాయ బొక్కల కొండ చెరను నా సెల్ల సాపులాల చెరను నా బాయిల కప్పలాల చెరను నా చిన్న కప్పలాల చెరను నా పెద్ద కప్పలాల చెరను నా నాసినట్ర గోచరను నా అక్కరాయ బొక్కల కొండ చెరను నా ఊళ్ళ కుక్కలాల చెరను ఏంద్రా ముత్తరాజు వాడికి ఇంత అహంకారం చెరణ అయ్యా నీ భయించను నువ్వు దేవుని చెప్తాంటే ఎవరికైనా ఆచార మంత్రాలకు ప్రపంచం లోపల తల్లికి నిట్టుండి దేవుని చెప్తాడు దేవుని చెప్తా తల్లి ప్రతి ఒక్క దేవుని ఫస్ట్ వాచ్ చేసుకున్నాక నా తల్లికి నాలుగు ఆకుంటుంది నువ్వు ఊళ్ళే కుక్కలకు బాయిర కప్పలకు శర్ర చాపలకు అక్కరావి బొక్కల కొండకు ఊళ్ళే కుక్కలకు ఆ కుక్క దగ్గర కుక్క తల్లి అయ్యా చెప్తే నాకన్నా ముట్టలేదు రబ్జా నా దేవుడు పనిచేస్తాను నా కప్పల పనిచేస్తాను పది వేల ఉప్పు కక్కింది పప్పు కక్కింది కారపడ ఎక్కింది ఉల్లిగడ ఎక్కింది ఎల్లిగడ ఎక్కింది కథలకు ఎక్కింది నా శరీరకి ఎక్కదా లోకమా బిడ్డ ప్రతి ఒక్క తరుగు సమానికి ఎక్కింది ఊరి నాళ్ళకి ఎక్కినాయి నీకు కూడా శరణికి ఎక్కలనా నిజంగా బిడ్డ నువ్వు అని అడిగి మొన్నటిదాకా 100 రూపాయల కారేడు కిలో ఉల్లిగడ్డ ఇచ్చారు ఇళ్ళ పడి తిరిగి ఇప్పుడు 80 రూపాయల కిలో ఉల్లిగడ్డ అన్నిటికి ఎక్కినప్పుడు నీ శరణు కూడా ఎక్కాల తండ్రి నీకు 50,000 శరణు అరే ఉల్లంత పగమగమంటారా ఎందుకయ్యా ఎవరి చేసిన తప్పు కథ చూడొచ్చు కథ ఎప్పుడు కథ ఎప్పించుకున్నాడు ఇంత మంది వాళ్ళు పిచ్చరాదరా అయ్యో తండ్రి నీకు పాదాన 10,000 దండవు తండ్రి శంకర ఈశ్వర పరమేశ్వర ఇచ్చటోడు ఈశ్వర కొండ అయ్యాడు వాడా యమ ధర్మ రాజ రాతలు రాశాడు 3 గణ బ్రహ్మదేవుడా ఎక్కడ ఉన్నావు తండ్రి భగవంత ఏడ ఉన్నావయ్యా శివుని అతి లేకపోతే శివన్న కదలది శివన్న ఉంటది పార్వతం మార్చి లేకపోతే ప్రపంచం లేదు గంగా అగ్ని లేకపోతే నరమనుడు ఒక గడియ గుడుకు మీద బతకలేడు ఎందుకు బతుకు పాడవాడ ఉండగాని కథ ముడింది వేరాని కన్న తల్లి కదవండి ఎర్రగొల్ల పెద్దమ్మ దేవి ఆ యొక్క వండి మాత్రమే అద్దువారం గడి ఒకరు భగవంతుని దిగ్గానికి తన బాదుకోవద్దే చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్స్ మనీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.